గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో అడ్వాన్స్డ్ లాప్రోస్కోపీ ద్వారా అరుదైన చికిత్స జరిగిందని ప్రొఫెసర్ కిరణ్ కుమార్ తెలియజేశారు. ఈ సందర్భంగా గుంటూరు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 20 సంవత్సరాలుగా పచ్చకామెలతో బాధపడుతున్న వ్యక్తికి ఈ సర్జరీ ద్వారా విముక్తి కలిగిందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆపరేషన్ చేసిన విధానాన్ని ఆయన క్లుప్తంగా వివరించారు. ఈ సమావేశంలో సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి సిబ్బంది పాల్గొన్నారు. డాక్టర్ వై కిరణ్ కుమార్ అండి, ప్రొఫెసర్ ఆఫ్ సర్జరీ, ఇవాళ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరు మెడికల్ కాలేజ్ గుంటూరులో ఒక అద్భుతమైన అడ్వాన్స్డ్ టెక్నాలజీతో అడ్వాన్స్డ్ లాప్రోస్కోపీ విధానంలో ఒక పేషెంట్కి గాల్ బ్లాడరు, స్ప్లీన్ అండ్ స్ప్లీన్ అంటే కామన్గా మన రొటీన్ బాస్టల్లో బల్ల అంటారు, ఒక పక్కన కుడివైపున ఉన్న గాల్ బ్లాడర్ని, ఎడమవైపున ఉన్న స్ప్లీన్ని కూడా అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ టెక్నాలజీ విధానంలో కేవలం చిన్న చిన్న రంధ్రాలు 4 మిల్లీమీటర్ రంధ్రాలు 6-7 చేసి మొత్తం 2 పక్కల ఆపరేషన్లు చేసి పేషెంట్ శుభ్రంగా ఇంటికి పంపించడం జరుగుతుంది. ఈ పేషెంట్ గత 20 సంవత్సరాల నుంచి కూడా కామెరలతో బాధపడటం జరుగుతుంది. ఇతనికి పుట్టుకతోనే ఎర్ర రక్త కణాలలో కొంత లోపం ఉండటంతో ఎర్ర రక్త కణాలు బ్రేక్ అయిపోయి జాండీస్ వస్తూ ఉంది. అదే కాకుండా ఈ బ్రేక్ అయిపోయిన ఆర్బీసీ నుంచి వచ్చిన బిలిరుబిన్ అనేది లివర్లో రాళ్ళుగా ఫార్మ్ అయ్యి అక్కడ అబ్స్ట్రక్టివ్ జాండీస్ కూడా రావడం జరుగుతుంది. తరచూ జ్వరం రావడం, కడుపు నొప్పి రావడం, మాంతులు రావడంతో 20 ఏళ్ళ నుంచి ప్రైవేట్ హాస్పిటల్ ఆశ్రయించి చాలా వరకు నష్టపోయి ఆరోగ్యం కూడా చివరి దశలో మాకు గవర్నమెంట్ హాస్పిటల్ రావడం జరిగింది. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగంలో నాగరుభాష గారు చూసి వాళ్ళు పాత స్టెంట్లో 2 వేసి ఉంటాయి, అన్నీ కూడా విరిగిపోయి లోపలంతా కూడా పెద్ద ముద్దలాగా రాళ్ళు ఉంటాయి, అన్నీ కూడా క్లీన్ చేసి గాల్ బ్లాడర్ ఆపరేషన్ చేయండి అని మా దగ్గర పంపించడం జరిగింది. మేము దీన్ని నిశితంగా పరిశీలించి డాక్టర్తో మాట్లాడి అపార్ట్ ఫ్రమ్ ది గాల్ బ్లాడర్తో పాటు స్ప్లీన్ కూడా తీయాలని నిర్ణయించి మేము స్ప్లీనెక్టమీ అండ్ గాల్ బ్లాడర్ రెండు చేస్తే ఈ రాళ్ళ ఏర్పడటానికి కారణమైన గాల్ బ్లాడర్ తీసేయడం జరుగుతుంది. అలానే ఈ జాండీస్ కారణమైన ఆర్బీసీ ఎక్కడైతే బ్రేక్ అవుతుంది అక్కడ స్ప్లీన్ కూడా తీసేయడంతో పూర్తిగా జాండీస్ నుంచి బయటపడతాడని నిర్ణయించి మేము ఆపరేషన్కి 2 మేజర్ ఆపరేషన్లు ఒకే పేషెంట్కి ఒకే టైంలో చేయాల్సిన అవసరం అయితే ఏర్పడింది. ఒక కుడివైపు నుండే గాల్ బ్లాడరు, ఎడవైపు ఉండే స్క్రీన్ కూడా తీయాల్సిన అవసరం ఏర్పడింది. ఈ క్రమంలో ఓపెన్ ఆపరేషన్ చేయాలంటే దాదాపు 25 సెంటీమీటర్ల పొడుగైన పెద్ద ఇన్సిషన్ ఇచ్చి కడుపు అంతా ఓపెన్ చేసి చేయాల్సిన అవసరం ఉంటుంది. దానికి పోస్ట్ ఆపరేటర్ రికవరీ కానీ బ్లడ్ పెడతాం కానీ ఇవన్నీ కూడా కాంప్లికేషన్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి లాప్రోస్కోపీ విధానం ద్వారా అడ్వాన్స్డ్ టెక్నాలజీ మనకు అందుబాటులో ఉంది కాబట్టి ఇవాళ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో డిజిటల్ కెమెరాస్, హార్మోనిక్ స్కాల్పెల్ ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి మేము ఈ లాప్రోస్కోపీ విధానంలో ఒక పక్క గాల్ బ్లాడర్ని, ఒక పక్క స్ప్లీన్ని కూడా ఒకే పేషెంట్కి దాదాపు 4 నుంచి 6 గంటల్లో టైం పట్టిందండి. మొత్తానికి తీసివేసి ఇవాళ 14 రోజులైంది, శుభ్రంగా ఇంటికి వెళ్తూ ఉన్నాడు. 20 మిల్లీగ్రాములు ఉన్న జాండీస్ గత 10 సంవత్సరాల నుంచి 10 మిల్లీగ్రాములు తగ్గకుండా ఉన్న జాండీస్ ఇవాళ నార్మల్ అయిపోయి 2 మిల్లీగ్రాములు కన్నా తక్కువ వచ్చేసి జాండీస్ నుంచి విముక్తి అయిపోయి శుభ్రంగా నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్నాడు. అలానే ఇంకొక పేషెంట్కి స్ప్లీన్లో యాప్సిస్ ఫామ్ అయింది, అతను కొద్దిగా ఆల్కహాల్ అడిక్ట్ అయిపోయి ఉండటంతో స్ప్లీన్ అనే దాంట్లో చీమిగడ్డ అనడంతో తప్పనిసరి పరిస్థితుల్లో స్ప్లీన్ తొలగించాల్సి వచ్చింది. అది కూడా మేము లాప్రోస్కోపిక్ విధానం ద్వారా ఇవాళ ఇక్కడ గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో చేసాము. ఫస్ట్ టైం ప్రథమంగా గత 30-40 సంవత్సరాల గవర్నమెంట్ హాస్పిటల్ చరిత్రలో ఒక అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ ఆపరేషను ఇక్కడ జరగడం అనేది ఇది మొదటిసారిగా మేము భావిస్తున్నాం. ఇంతవరకు జరగలేదు, ఇది ఫస్ట్ టైంగా జరుగుతుంది. రాగల రోజుల్లో మరిన్ని లాప్రోస్కోపిక్ అడ్వాన్స్డ్ సర్జరీస్, లాప్రోస్కోపిక్ క్యాన్సర్ ఆపరేషన్ కానీ, రెక్టోపెక్సీ కానీ, కోలెక్టమీస్ కానీ ఇవన్నీ కూడా చేయడానికి మేము సిద్ధపడి ఉన్నాం. మా మేడం గారు ఏది కావాలంటే అది తీసుకెళ్ళండి డాక్టర్ గారు, ఏది కావాలన్నా కూడా లోకల్ పర్చేజ్లో కూడా నేను వాస్కులర్ క్లాంప్స్ కానీ, స్టాప్లర్స్ కానీ, ట్యాకర్స్ కానీ ఇస్తానన్నారు. సో రాగల రోజుల్లో మరిన్ని అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ సర్జరీస్ బయట కార్పొరేట్ హాస్పిటల్లో జరుగుతూ ఉన్నాయి. ప్రజలకు కూడా లాప్రోస్కోపీ మీద చాలా అవగాహన ఉంది, వాళ్ళు కూడా లాప్రోస్కోపిక్ ఆపరేషన్ డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో హాస్పిటల్ని బలోపేతం చేయడమే కాకుండా కొత్త ఎక్విప్మెంట్తో పాటు టెక్నాలజీని మాకు అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా ఎక్విప్మెంట్ కూడా ఇచ్చారు, ఏది కావాలంటే అది మీకు చేసుకోండి అన్నారు. దాదాపు 3,256 ప్రొసీజర్లని వాళ్ళ ఆరోగ్యశ్రీలో పెట్టి పేదవాడికి బాసటగా నిలుస్తున్న గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్తో కృష్ణబాబు గారు క్లియర్గా చెప్పిన అంటే ఉన్న పరికరాలతో మంచి ఆపరేషన్లు చేయండి, పేషెంట్కి ఇక్కడ లేదు అని చెప్పద్దు, ప్రతి ఒక్కటి వాళ్ళ ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో చేయండి అని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదే క్రమంలో మేము అన్నీ కూడా ఇక్కడ చేయడానికి సిద్ధపడి ఉన్నాం.
నమస్కారం, నా పేరు డాక్టర్ ప్రభావతి, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ మాట్లాడుతున్నానండి. ముఖ్యంగా ఈరోజు మనకి చాలా ఆనందమైన రోజు, ఎందుకంటే మన ప్రొఫెసర్ సజ్జన్ గారు, వై కిరణ్ కుమార్ గారు ఆయన చేసిన ఒక అద్భుతమైన శస్త్ర చికిత్స ఇద్దరు ప్రాణాలను కాపాడింది. ముఖ్యంగా ఈ యొక్క స్ప్లీనెక్టమీ అంటే ఒక లోపల బల్ల అంటాము, దాన్ని తీసేయడం అనేది ఇంతకు ముందైతే దానికి పెద్ద ఎక్కువ పెద్ద సైజు చర్మ పొరలన్నీ కట్ చేసి లోపలికి వెళ్ళి బ్లడ్ని ఎక్కించి తీయాల్సి చాలా టైం పట్టేదన్నమాట. అలాంటి సర్జరీ శస్త్రచికిత్సను చాలా సులువుగా ఈక్వల్ సర్జరీ లాప్రోస్కోపిక్ ద్వారా, లాప్రోస్కోపిక్ అంటే చిన్న పరికరాన్ని లోపలికి పంపించి ఆ యొక్క అవయవాన్ని తొలగించి తీయడం అనేది అనమాట. గుట్లు అంటే పేషెంట్కి కంఫర్ట్గా ఉంటుంది, శస్త్రచికిత్సిన తర్వాత వాళ్ళు సులువుగా రికవర్ అయ్యి తొందరగా వాళ్ళ దినచర్యలోకి వాళ్ళు వెళ్ళడం అనేది జరుగుతుంది. కాబట్టి అలాంటి శస్త్రచికిత్సలు అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి మన ప్రాధాన్య యొక్క ఆరోగ్యం మీద ఇచ్చేటువంటి ప్రాధాన్యత అసలు మాటలతో చెప్పలేనిది. సో ఎంతో విలేజ్లో ఉండే ఒక ప్రతి వ్యక్తికి ఆ విలేజ్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ పరీక్ష చేసి వాళ్ళకి ఆరోగ్యంగా ఉంచేటట్టు వాళ్ళని తీసుకొచ్చి ఈ కార్పొరేట్ సెటప్లో వైద్యం చేయించడం అనేది ఒక మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పెద్ద ఆలోచన. కాబట్టి ఆ ఆలోచనకు అనుగుణంగా మనకి ఈ యొక్క గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో కార్పొరేట్ సెటప్లో చేసే శస్త్రచికిత్స లాంటిది, దానికి తగ్గ పరికరాలు కూడా మనకి ఈ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఇవ్వడం జరిగింది. దానికి హార్మోనీ స్కాల్పెల్ కానీ, దానికి ఇన్స్ట్రుమెంట్స్ కానీ, యాక్సెస్ ది లాప్రోస్కోపిక్ ఎక్విప్మెంట్ కానీ ఏది అడిగినా సరే కాదనకుండా మన ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాకు ఇవ్వడం వల్ల ఈ యొక్క లాప్రోస్కోపిక్ సర్జరీలు కూడా చేయగలుగుతున్నాము. ఇది ఒక అరుదైన శస్త్రచికిత్స అని చెప్పచ్చు, ఎందుకంటే ఈ రోజుల్లో స్క్రీన్ అనేది ఒక్కొక్కసారి మనకి అది రక్షక బటువులుగా పనిచేస్తుంది, ఒక్కోసారి శత్రువుగా కూడా పనిచేస్తుంది. కాబట్టి ఎప్పుడైతే శత్రువుగా పనిచేస్తుందో దాన్ని తొలగించడమే మన ధర్మం. కాబట్టి అలాంటి తొలగించిన నేపథ్యంలో ఈ యొక్క కీహోల్ సర్జరీ ద్వారా దాన్ని తొలగించడం వల్ల పేషెంట్కి చాలా కంఫర్ట్గా ఉండటం వల్ల మంచిగా రికవర్ అవ్వడం కూడా ఉంటుంది. ఈ రోజుల్లో నాడు నేడు ప్రోగ్రాంలో నాడు ఎలా ఉంది, ఏడు ఎలా ఉంది అనేటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ డిజిటలైజేషన్, సో ఆన్లైన్ ఎంట్రీ ఆఫ్ ది డేటా అండ్ ఆన్లైన్ ఎంట్రీ ఆఫ్ ది పేషెంట్ డీటెయిల్స్ అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఆఫ్ ది సర్జరీస్, నాట్ ఓన్లీ ఓపెన్ సర్జరీస్కి మొగ్గు చూపట్లేదు, అన్ని ఈ రోజు ఇప్పుడే వచ్చి ఇప్పుడే సర్జరీ చేసుకుని వెంటనే తన దినచర్యలోకి వెళ్ళిపోవాలన్నదే ఒక పేషెంట్ ఆలోచనని మేము వాళ్ళకి అనుగుణంగా వాళ్ళ ఆలోచనకి మేము కావాలనేటువంటి వాళ్ళ రిక్వెస్ట్ని కూడా మేము ఆనర్ చేసి చేయడం అనేది చాలా అద్భుతమైన విషయం సార్. ఈ యొక్క మంచి అరుదైన శస్త్రచికిత్సను చేసినందుకు మన కిరణ్ కుమార్ గారికి నా యొక్క అభినందనలు, నా యొక్క యాజ్ ఎ సూపరింటెండెంట్ కృతజ్ఞతలు. వారికి కావాల్సిన ఏదైనా రిక్వైర్మెంట్స్ కూడా నేను మన ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు గారికి మన గవర్నమెంట్ రికమెండ్ చేసి వెంటనే ఇప్పించే ఏర్పాటు కూడా చేస్తాను. ఇంకా మంచి మంచి ఇలాంటి శస్త్రచికిత్సలు చేసి అందరికీ యంగ్ జనరేషన్స్కి అడ్వాన్స్డ్ టెక్నాలజీలతో అందుబాటు పేషెంట్కి అన్ని రకమైన వైద్య సదుపాయాలు మన గవర్నమెంట్ తరఫున అందించాలి. పేదవానికి అన్ని రకాల ఆధునికమైన వైద్యం కూడా అందించాలన్నది మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనకు మేము ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నందుకు నాకు ఒక యాజ్ ఎ సూపరింటెండెంట్కు నేను ఈ పొజిషన్లో ఉన్నందుకు గర్వపడుతున్నాను. అందరికీ నా కృతజ్ఞతలు.